ఓహో, బంటి వాళ్ళ మేడ మీదే వచ్చి పడాలా? పదండి, శబ్దం చేయకుండా కిందకి వెళ్దాం. అసలు ఇదేంటి? ఇది ఇది వీర్ కదా? వీర్, ఇమ్లీ, చుల్బుల్ ఇంత చిన్నగా ఎలా అయిపోయారు? ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళ గోతిలో వీళ్ళే పడ్డారు. ఇప్పుడు మీ ముగ్గురికి పాటను నేర్పిస్తాను నేను. ఇవ్వనా ఇవ్వనా, గట్టిగా ఒక మొట్టికా ఇవ్వనా, చెప్పండి చెప్పండి చెప్పండి. బంటి ప్లీజ్, తాతయ్యని పిలువు బంటి. నేనెప్పుడు డాన్స్ చేస్తాను, డాన్స్. ఈ రోజు వీర్ నా బోన్లోకి వచ్చాడు. ఇదిగో వచ్చాడు పెద్ద డిస్కో డాన్సర్. చదువుకోకుండా డాన్సులు చేస్తున్నాడు. త్వరగా కిందికి పద, కిందికి వచ్చి నా ముందే చదువుకో. మమ్మీ మమ్మీ, చూడు చూడు, వీరు ఎంత చిన్నగా అయిపోయాడు, చాలా చిన్నగా, ఒక్క ఇంచ్ అయిపోయాడు, చూడు చూడు. నోర్మల్, నా చెవిలో పువ్వు పెట్టకు, నోరు మూసుకొని కిందకి పద. మొదటిసారి నాకు మిసెస్ చెత్తాకి థాంక్స్ చెప్పాలనిపిస్తుంది. అటు చూడండి, ఆ బల్లి ఇటువైపే వస్తుంది, పరిగెత్తండి. ఇమ్లీ, గోడ మీదకి ఎక్కి త్వరగా స్లైడ్ చేద్దాము, ఆ బల్లి మనల్ని పట్టుకోలేదు. ఇమ్లీ, చుల్బుల్, త్వరగా రండి, త్వరగా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి పారిపోతాం. ఈ వాక్యూమ్ క్లీనర్ లో పడ్డామంటే మన పని అయిపోయినట్టే. చూసావా చూసావా, నేను చెప్పాను కదా ఒక గాడిద జాగింగ్ చేస్తుందని. హలో, ఇంకా ఎన్ని రౌండ్స్ మిగిలిన్నాయి? కింద ఉన్న వారిని అడగండి. ఏ పని చెయ్యాలో చెప్పండి. ఇదండి, నేను లేకుండా మీరు ఉయ్యాల ఊగుతున్నారు. నేను కూడా ఊగుతా, నేను కూడా ఊగుతా, నేను కూడా ఆడతా, నేను కూడా ఆడతా. ఎంత బాగా అనిపిస్తుందో, కానీ పొజిషన్ కంఫర్టబుల్ గా లేదు. సారీ, నాకు తెలీదు కదా. నేనిక్కడ ఏం చేస్తున్నాను? ఎన్ని రోజులు తప్పించుకుంటావు వీర్, ఇప్పుడు చూడు. Thank you.
జింటు నా గొంతు అలాగే నా బట్టలు వచ్చాం ప్రిన్సిపల్ సార్ వేసుకునేలా చెయ్యి. ఇప్పుడు బాగుంది, లెట్స్ గో. ఓ ఘనశ్యామ్ దాస్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కూల్ బిల్డింగ్ పగలగొట్టేంతవరకు నన్ను కలవద్దని చెప్పాను కదా. అలాగే ఈ బిల్డింగ్ పగలగొట్టాక ఈ మాస్క్ కాల్చి ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఈ మాస్క్ కాల్చేయాలా? అంటే నా అనుమానం నిజమే. స్కూల్లో ప్రిన్సిపల్ గారి లాగా ఎవరో డూప్లికేట్ ఉన్నారు. అతను ప్రిన్సిపల్ ముఖం లాంటి మాస్క్ పెట్టుకుని వచ్చాడు. నేను వెళ్ళిపోతాను, కానీ నిజమైన ప్రిన్సిపల్ సంగతి ఏంటి? తనని ఈ స్కూల్ గోడౌన్లోనే బంధించాను. వాణ్ణి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. పద జింటూ, స్కూల్ గోడౌన్కి వెళ్దాం. ఈరోజు బిల్డర్ పని పట్టాలి. వీడు ఆ మ్యూజిషియనే. వీడు నా ప్లాన్ మొత్తం నాశనం చేస్తాడు. హలో, ఆ విను, ప్రిన్సిపల్ని విడిపించడానికి ఒకడు వస్తున్నాడు. వాడు ఒక మ్యూజిషియన్. వాడు మ్యాజిక్ చూసి భయపడకు, అర్థమైందా? వాడు దేహంలా మారుతాడు, అనుకోండలా మారుతాడు. మీరు వాడిని బాగా కొట్టి పారిపోయేలా చేయండి. నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే సార్. వాళ్ళు వస్తున్నారు బాస్. వీర్! ప్రిన్సిపల్ సార్ ని వదిలేయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నాకు బాగా ఆకలిస్తుంది, వెళ్ళి ఏదైనా తింటాను. చూసారా, ధైర్యంతో టింబక్టు నుంచి బయటపడ్డా. ఇప్పుడు మనం ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. ఈ డాగీ ఎంత మంచిదో. థ్యాంక్ యూ డాగీ, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ us. కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకో, తర్వాత ఇక్కడ నుంచి కిందకి వెళ్దాం. ఇమ్లే, చీకటి పడుతుంది, మనం ఇక్కడ నుంచి త్వరగా బయటికి వెళ్ళాలి. మనం ఇందులో చిక్కుకుపోయాం. ఇమ్లీ, ఏడవద్దు. నాకు తెలిసి మనం ఈ రాత్రంతా ఈ పువ్వులో ఉండడమే మంచిది. ఈ చీకట్లో మనం ఇంటికి వెళ్ళలేము. రేపొద్దునే పువ్వు తెరుచుకుంటుంది, అప్పుడు మనం తిరిగి వెళ్ళొచ్చు. ఈ పువ్వు లోపల నుంచి చాలా అందంగా ఉంది కదా. అదేంటి? గట్టిగా అరవద్దు, అదొక స్పైడర్ వేట కోసం వచ్చింది. నన్ను కాపాడు, నాకు స్పైడర్ కి డిన్నర్ గా మారాలని లేదో. గట్టిగా అరవకు, లేదంటే మనమంతా దానికి డిన్నర్ అయిపోతాం. త్వరగా చూస్తుంటే తనకి తిరిగి మళ్ళీ మతిపోయినట్టుంది. లేదంటే జింటు ఖచ్చితంగా వచ్చేవాడు. ఆ స్పైడర్ ఇప్పుడు వెళ్ళిపోయింది, త్వరగా పడుకోండి. ఏం చేయాలో రేపొద్దున ఆలోచిద్దాం. బాస్, బాస్, ఇదిగో వీరు ఇక్కడ ఉన్నాడు. మీరు గెలిచారు బాస్. వాడి డబ్బాలో లేడో, వాడి రంధ్రం నుంచి పారిపోయాడు.
దేనికి పనికిరావు నువ్వు. సమయానంతా నువ్వు వృధా చేశావు. త్వరగా వెళ్ళి వాడిని వెతుకో. వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు, వెళ్ళో.